हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु ईशांत यूट्यूब चैनल। फ्रेंड्स, मीरु गनुक ना चैनल की कोत्तगा वच्चिनट्लयिते मीरु यूट्यूब लो ईशांत तेज अनि सर्च चेस्ते ई विधंगा मीकु डिस्क्रिप्शन वस्तुंदि। अयिते मीरु कोत्तगा वच्चिनट्लयिते ना चैनल गनुक सब्सक्राइब चेसुकुन्नट्लयिते इक्कड सब्सक्राइब बटन पैन क्लिक चेसि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। दानि द्वारा मीरु लेटेस्ट अपडेट्स अनेवि पोंदोच्चु। फ्रेंड्स, నేను ఈరోజు మీ ముందుకు కొత్త వీడియో ద్వారా వచ్చాను। ఈ వీడియో ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏ విధంగా మనం పొందాలి, వెబ్సైట్ నుంచి ఏ విధంగా ఈ వెబ్సైట్ కి వెళ్లి సైన్ అప్ చేసుకొని మనం ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్స్ ఏ విధంగా పొందాలి అనేది నేను ఈరోజు వీడియో అనేది తీసుకొచ్చాను। అయితే మీరు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కామెంట్ ద్వారా మీ సలహాలు అనే సూచనలు నాకు తెలియజేయండి। ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్ళిపోదాం టాపిక్లోకి। ఇక చూడండి, గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ అన్నట్టు ఇది నేషనల్, ఇక్కడ చూడండి నేషనల్ కెరీర్ సర్వీసెస్ అనేది ncs.gov.in। ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరు లాగిన్ అనేది చేసుకోండి। చూడండి ఇక్కడ ఎన్ని జాబ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయో చూడొచ్చు మీరు ప్రతి స్టేట్లో। ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో 6970 వేకెన్సీస్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో 15 వేకెన్సీ, అస్సాంలో 274 వేకెన్సీ, బీహార్లో 2976 వేకెన్సీ, ఈ విధంగా చాలా అంటే చాలా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి। ఇది మనం వరల్డ్ మన ఓన్లీ మన ఇండియాకు సంబంధించిన వెబ్సైట్, ఇందులో మనం ఈజీగా జాబ్స్ అనేవి సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది। చూడండి ఇందులో మనం జాబ్ కి అప్లై చేసిన తర్వాత మనకు ఇంటర్వ్యూకి అనేది పిలవడం లేదు జరుగుతుంది, లేదా మనకు మొబైల్ త్రూ లేదా ఆన్లైన్ త్రూ మనకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది। ఆ ఇంటర్వ్యూ కనుక మనం పాస్ అయినట్లయితే మనకు జాబ్ అనేది వారు ప్రొవైడ్ చేస్తారు। అయితే ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ మీరు సైన్అప్ ముందుగా చేసుకొని, సైన్అప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది। దాని తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పక్కకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ ట్రైనింగ్, అయితే ఇందులో ఈ విధంగా వచ్చే ముందు మీరు మీ యొక్క ప్రొఫైల్ని అందంగా మీ యొక్క రెజ్యూమ్ని మొత్తం పూర్తిగా క్రియేట్ చేసుకోవచ్చు। అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉంటుంది చూడండి క్రియేట్ వీడియో ప్రొఫైల్, మన వీడియో ద్వారా మనం ఏమైనా చెప్పి మన గురించి చెప్పి ఆ వీడియోని కూడా ఇందులో అప్లోడ్ అనేది చేయొచ్చు, అప్లోడ్ చేసి మన గురించి వారికి చెప్పవచ్చు। ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ జాబ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు। ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, అదేవిధంగా ఇక్కడ డిజిటల్ జాబ్ ఫేర్స్ ఈవెంట్స్, ఈ విధంగా ఇక్కడ అప్కమింగ్లో ఇవి ఉన్నాయి। అయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ టోటల్ జాబ్స్ అనేది ఇక్కడ మనకు రావడం జరుగుతుంది। చూడండి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తాను మీకు, చూడండి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీ సబీర్ బ్రేకింగ్ న్యూస్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ విధంగా ఇక్కడ చూడండి డాటా ఎంట్రీ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్లీ టైపింగ్ వర్క్, ఫుల్ మనం టైపింగ్ వచ్చి ఉండాలి, డాక్యుమెంట్స్ సెండ్ లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రెజ్యూమ్, ఈ యొక్క ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రెజ్యూమ్ ఐడి ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ ఉంటాయి కదా, అవి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క జాబ్లో। ఇక్కడ దీనికి సంబంధించిన రిలేటెడ్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క నెంబర్కి వారు మెసేజ్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయమని అడుగుతున్నారు। దాని తర్వాత వారు మనకు డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది। దాని తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ పోస్ట్ అనేది ఉన్నాయి, ఇంకా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్, మీకు కనుక ఆండ్రాయిడ్ యాప్ డెవలపింగ్ వచ్చి ఉంటే ఇక్కడ అప్లై చేసుకొని మనం చేసుకోవచ్చు। అయితే ఇందులో ఏ విధంగా అప్లై చేయాలని చేస్తాను, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది సబ్బీర్ బ్రేకింగ్ న్యూస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు పూర్తి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది। ఓపెన్ అయిన తర్వాత మనకు మన యొక్క స్కిల్కి తగినట్టు ఉన్నట్లయితే మనం అప్లై అనేది చేసుకోవచ్చు। ఇక్కడ చూడండి డాటా ఎంట్రీ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్లీ టైపింగ్ జాబ్స్, ఫుల్లీ టైపింగ్ వర్క్స్, డాక్యుమెంట్స్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ చూడండి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి అప్ టు నైన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇస్తున్నారు। ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పీరియన్స్ 0 ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం
మనకు ఈ జాబ్లో అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆల్ ఇండియా, మన ఇండియాలో ఎవరైనా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నేచర్ జాబ్, ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది ఫుల్ టైం చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ వచ్చేసి 18,000 టు 20,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై 13/10/2020, అక్టోబర్ 13 వరకు మాత్రమే లాస్ట్ డేట్ అనేది ఉంది. ఇక్కడ కేటగిరీ వచ్చేసి జనరల్ ఓబీసీ అదర్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓపెనింగ్స్, ఇక్కడ వేకెన్సీస్ అనేది 156 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ స్కిల్స్ అనేది డేటా ఎంట్రీ వర్క్ అంతే. అదేవిధంగా శాలరీ రేంజ్ టైప్ అంటే మంత్లీగా వీరు పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చేసి ఏజ్ బిట్వీన్ 17 to 50 ఇయర్స్ లోపు ఉంటే 58 ఇయర్స్ వరకు మనం ఇందులో వర్క్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్లై బటన్ పైన క్లిక్ చేసినదైతే అప్లై అనేది సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, అప్లై అనేది ఈ విధంగా చూడండి, ఇక్కడ డేటా ఎంట్రీ ఈ విధంగా ఉంది కదా, కంటిన్యూ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు అప్లై పైన క్లిక్ చేస్తే, కంటిన్యూ టు అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్లీ అప్లై అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి అప్లైడ్, ఈ విధంగా మనం అప్లై అనేది ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో చాలా అంటే చాలా ఇందులో జెన్యున్గా వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇది మన గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి జెన్యున్ ఉంటుంది. అయితే ఇందులో ఇందులో కూడా కొన్ని ఫేక్స్ ఉంటే ఉండొచ్చు. అయితే మీరు అప్లై చేసిన తర్వాత మీకు కనుక రిజిస్ట్రేషన్ ఫీ కానీ, రిజిస్ట్రేషన్ ఫీ లాంటిది ఏదైనా సెక్యూరిటీ అమౌంట్ కనుక పే చేయమని అడిగితే మాత్రం అసలు పే చేయదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా మీ సలహాలను సూచనలు నాకు తెలియజేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది పొందింది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.